భర్తకి హెచ్ఐవి ఉన్నప్పటికీ భార్యకి రాకపోవడం ఎందుకని? భర్తకి ఇచ్చే ఉన్నటికి భార్యకి రాకపోవడం ఎందుకంటే కొంతమంది లేడీస్లో, లేడీస్ జెంట్స్లో కూడా అలాగే ఉంటుంది, వాళ్ళు కొంత రోగ నిరోధశక్తి స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఆ హెచ్ఐవి వైరస్ని వాళ్ళ శరీరంలో చేరినప్పటికీ వాటిని బతకనివ్వకుండా ఎక్కడ నరికేస్తాయి, మట్టు పెడతాయి. అలా ఉన్నారు ఎంతకాలం నుంచి వాడికి, వాడికి ఎంతకాలం ఉంటుంది, వీళ్ళు కలుస్తూనే ఉంటారు, దీనికి రాదు. అంటే వాళ్ళు ఆ ప్రొటెక్షన్ ఇమ్యూనిటీ అంటాం మేము, ఇమ్యూనిటీ అయిపోయి ఉంది. ఉన్నా చాలామంది ఉన్నా అలాగా. అలాగే భార్యకు ఉంటుంది, భర్తకు ఉండదు, భర్తకు ఉండి భార్యకు రాదు. అలాంటి ఇదంతా ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ మెకానిజం. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటారు, పొంగు జ్వరం వస్తుంది లేకపోతే ఆటలం వస్తుంది, వస్తే నలుగురిలో ఇద్దరికే పొంగు జ్వరం, తక్కువ రాదు, అది అంటు వ్యాధే. వాళ్ళకి వచ్చిన రెండు వాళ్ళు, మూడు వాళ్ళు, నలుగురు రాదు. ఏంటి, వీళ్ళు ఇమ్యూనిటీ ఉంది మేడం. ఎందుకు కరోనా అంటే ఏం చూసాం, వీళ్ళల్లో నలుగురు ఐదుగురు ఉన్నారు, ఒకళ్ళు కరోనా వచ్చింది, రెండు ఇద్దరు కరోనా వచ్చారు, సేమ్ పర్సన్స్ అక్కడే దగ్గర తుమ్మారు, అన్నీ చేశారు, ఓ దగ్గుతూనే ఉన్నారు, తుమ్ముతూనే ఉన్నారు, అన్ని చేస్తున్నారు. మరి ఎందుకు రాలా ఇమ్యూనిటీ? మరి కరోనా టైం మనకి ఎగ్జాంపుల్, కరోనా టైంలో అంత భయంకరమైన వ్యాధితో వాళ్ళందరి గురించి ఎక్కడ ఎందుకు రాలా ఇమ్యూనిటీ? ఆ ఇమ్యూనిటీ కనిపెట్టాలి కృష్ణ. అందుకే అంచేత అందరికీ ఇమ్యూనిటీ లేకుండా ఉండాలంటూ ఉండదు, కొంతమంది ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ అనేది ఏంటి, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది ఆ వ్యాధుల నుంచి, ప్రొటెక్ట్ చేసి ఆరోగ్యం చేస్తుంది. ఆ ఇమ్యూనిటీ వల్ల వాళ్ళు ఆరంగా రక్షింపబడుతుంటారు, అంతకింటికేం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.